హలో అండి వెల్కమ్ టు వేటిల యూట్యూబ్ ఛానల్ తెలుగు మనకు ఆర్ఆర్సీ గురించి అయితే రైల్వే నుంచి ఒక అఫీషియల్ వెబ్సై వెబ్సైట్లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అది దేని గురించి మీరు ఆల్రెడీ తమ్నైలో చూశారు మనకి సీబీటీ వన్ టూ అని గతంలో మనకు కొంచెం డౌట్ అనేది ఉంది దాని గురించి రైల్వే అయితే మనకు క్లారిఫై ఇవ్వడం అయితే జరిగింది ఈ ఈ డేట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి ఇష్యూ చేసిన డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ అంటే ఈరోజే మనకు జస్ట్ ఇంతకుముందే రావడం అయితే జరిగింది ఈ అప్డేట్ అనేది అయితే ఇందులో మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి అయితే మనం ఇక్కడ చూసుకుందాం ఒకసారి ఇందులో మనం చూస్తే అయితే మనం ఇందులో చూస్తే గతంలో ఒక డౌట్ అనేది ఉంటుంది మనకు రైల్వే మంత్రి గారు కూడా చెప్పారు అని అయితే అప్పుడు ఇంతకుముందు మనకు వైరల్ అయింది కదా అయితే మనకి దాని మీద టూ స్టేజెస్ అంటే రైల్వే నుంచి అఫీషియల్గా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఉండదు ఇన్ కేసు ఒకవేళ ఉంటే కనుక రైల్వే నుంచి మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎగ్జామ్ ముందే వస్తుందని అయితే అప్పుడు ఆ వీడియోలో అయితే చెప్పాను దానికి అనుగుణంగానే మనం అనుకున్నట్లుగానే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే టూ స్టేజెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనకు అంటే మనకు నోటిఫికేషన్లో పారా త్రీలో అయితే మనకి ఏదైతే చెప్పారో ఇన్ కేసు మనకు సిబిటీ వన్ నైన్ టూ కండక్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందనేది వాళ్ళు చెప్పారు ఆ పారాగ్రాఫ్లో అందులో వాళ్ళు దానికి అనుగుణంగా టూ స్టేజెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ తెలియజేయడమే జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ స్టేజ్ సిబిటీ స్టార్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో కూడా ఇచ్చారు చూడండి ఇరవై మూడు రెండు అంటే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మనకు ఫస్ట్ స్టేజ్ సిబిటీ వన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మనకి

నోటిఫికేషన్లో ఏవైతే వివరాలు అయితే ఇచ్చారో ఆ వివరాలకు అనుగుణంగానే మనకు సిబిటీ వన్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారనేది చెప్పడం అయితే జరుగుతుంది మరి సీబీటీ టూ అంటున్నారు కదా దాని గురించి ఏముంది ఒకసారి చూద్దాం మనకు కావాల్సిందే మెయిన్ ఇది అనమాట సిబిటీ టూలో ఏమంటున్నారంటే సిలబస్ వచ్చేసి సేమ్ యాజ్ సిబిటీ వన్ సిబిటీ వన్కి ఏ సిలబస్ అయితే ఇస్తున్నారో అదే సిలబస్ అలాగే టెన్త్ స్టాండర్డ్లోనే ఉంటుంది అనేది చెప్పడం అయితే జరుగుతుంది అయితే మనకి ఎగ్జామ్ అనేది వన్ ట్వంటీ మార్క్స్కి ఉంటుందనే చెప్తున్నారు ఇందులో మనకి జనరల్ సైన్స్ నుంచి ముప్పై అడుగుతారు క్వశ్చన్లు మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై రీజనింగ్ నుంచి ముప్పై ఐదు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చేసి ఇరవై ఐదు మార్కులు మొత్తం వన్ ట్వంటీ మార్క్స్ మనకు ఎన్టీపీసీ సిబిటీ టూ ఏ విధంగా ఉంటుందో అలాగే గ్రూప్ డి కూడా వన్ ట్వంటీ మార్క్స్ కండక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్స్లో మార్క్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఎన్టీపీసీకి మనం గ్రూప్ డి కనుక చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మనకు షార్ట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే కు పదిహేను మందిని అయితే ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒక పోస్ట్కి పదిహేను మందిని వాళ్ళు కట్ ఆఫ్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఎన్టీపీసీకి మనకు పోస్ట్ వైజ్ అయితే తీస్తారు కదా ఇక్కడ పోస్ట్ వైజ్గా అయితే ఉండదు ఓవరాల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు జోన్ గా ఓవరాల్ కట్ ఆఫ్ ఒక కు పదిహేను మంది చొప్పున వాళ్ళు సెకండ్ సిబిటి కోసం అయితే తీసి వాళ్ళకి సెకండ్ సీబీటీ పైన ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు కదా ఈ సిలబస్ ప్రకారం సెకండ్ సీబీటీ టు కూడా కండక్ట్ చేస్తామనేది చెప్పడం అయితే జరుగుతుంది అలాగే నార్మలైజేషన్ ఫార్ములా గురించి కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఏ విధంగా నార్మలైజేషన్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి మేబీ ఇది మనకి ఎన్టీపీస్లో ఉన్నటువంటి ఫార్ములా అనేది అదే ఫార్ములా దీనికి కూడా మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే మనకి ఇంకా కింద చూసుకున్నట్లయితే మనకి అఫిషియల్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి చేంజెస్ అయితే ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఒక పేజ్ నెంబర్ ట్వంటీ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో ఏవేవైతే వాళ్ళు సవరించారో అవైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అలాగే ఇక పీఈటికి వచ్చేసి మనకి పీఈటికి వచ్చేసి వన్ పాయింట్ జీరో ఫైవ్ టైమ్స్ అయితే తీసుకుంటారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనకి అంటే సిబిటీ టూ తర్వాతకి అయితే ఇక్కడ మనకి అయితే ఇక్కడ మనకి ఈ వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ అనేది మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్ ప్రకారం ఉన్నది అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అయితే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ న్యూ అమెండ్మెంట్ అని ఉన్నారు చూడండి అంటే కొత్తగా ఏమి సవరించారంటే మనకి వన్ ఈస్ట్ వన్ రేషియోలో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి తీసుకుంటామని అయితే చెప్తున్నారనమాట ఇందులో అంటే మనకి మనకి వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ వచ్చేసి సీబీటీ టూ కండక్ట్ చేస్తారు ఆ సీబీటీ టూల నుంచి వన్ పాయింట్ జీరో ఫైవ్ టైమ్స్ క్యాండిడేట్స్ అయితే మనకి ఈవెంట్ కోసం అయితే తీసుకుంటారు ఆ ఈవెంట్లో క్వాలిఫై అయిన వారిలో వన్ ఈస్ట్ వన్ రేషియోలో మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందని తెలుస్తుంది అయితే ఇక్కడ మనకి ఒకవేళ ఈవెంట్స్లో చాలామంది అన్క్వాలిఫై అయితే ఒకవేళ వన్ ఇస్ట్ వన్ రేషియోలో వారికి వెరిఫై చేసిన తర్వాతకి ఇంకా ఎన్ని పోస్టులు అయితే మిగులుతున్నాయో మళ్ళీ దానికి అనుగుణంగా మళ్ళీ నెక్స్ట్ టైం వన్ పాయింట్ జీరో ఫైవ్ మళ్ళీ ఇంకొక లిస్ట్ అనేది తీసుకొని అందులోంచి మళ్ళీ వన్ ఇస్ట్ వన్కి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా ప్రాసెస్ అనేది అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది ఇది మనకి రైల్వే నుంచి అఫీషియల్గా వచ్చింది కాబట్టి ఈ నోటీసు ఇది ఫైనల్ అనమాట అంటే ఇన్రోల్స్ అనేది ఉన్నటువంటి డౌటు అప్పుడు నేను ఏమన్నానంటే సిబిటి వన్ ఒకటే ఉంటుంది ఎందుకంటే మనకు రైల్వే నుంచి అఫీషియల్గా ఏ వివరాలు అనేది రాలేదు నోటిఫికేషన్లో పెట్టుకునే అవకాశం ఉంది అని మెన్షన్ చేసినప్పటికీ ఇటువంటి అఫీషియల్ నోటీస్ అనేది రాలేదు కాబట్టి అప్పుడు లేదనే చెప్తాను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది సిబిటి టూ కూడా ఉంటుంది ఇది మనకి మనకి గ్రూప్ డి అనేది మనకి ఈ చెన్నై బోర్డు నుంచి అయితే ఈ నోటీస్ అయితే రావడం జరిగింది మా ఇప్పుడు అన్ని బోర్డ్స్ నుంచి కూడా ఇది అప్లోడ్ అవుతుంది నెక్స్ట్ కావాలంటే మీరు ఒకసారి చెన్నై బోర్డులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కొత్తగా వచ్చినటువంటి నోటీస్ ఇది ఇది ఓకే మనకు ఎగ్జామ్స్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనకు సిబిటీ వన్ ఎగ్జామ్స్ అయితే ఒక లాక్డౌన్ లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి ఒకవేళ లేట్ అయినప్పటికీ కూడా సిబిటీ వన్ సిబిటీ టూ అనేది జరగాలి కాబట్టి కాబట్టి కొంచెం టైం అనేది ఒక ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ వరకు అయితే ఎక్స్ట్రా టైం అనేది మనకి ఇక్కడ పడే అవకాశం ఉందని మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి ఇది మీ ఒకవేళ మీరు ప్రిపరేషన్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం ప్రిపరేషన్ అయితే కొంచెం అయితే స్పీడ్ పెంచుకోండి మనకి ఎగ్జామ్స్ అయితే ఎటువంటి అంతరాయం లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ